राष्ट्र अभिवृद्धि पै दृष्टि सारించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఆరోపణలు చేయడం తగదని కుప్పం ఎమ్మెల్సీ శ్రీనివాసులు హితవు పలికారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనిపించే దైవమని కొనియాడారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతం కుప్పంలో 1989లో చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 680 గ్రామాల ప్రజలకు త్రాగునీరు ఆరోగ్య కేంద్రాలు లాంటి ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేశారన్నారు. అలాంటి వ్యక్తిని పదే పదే దూషించడం సరికాదని ఎమ్మెల్సీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులు పిఎస్ మునిరత్నం, చౌడప్ప గోపీనాథ్, డాక్టర్ వెంకటేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎందుకు ఖండిస్తున్నానంటే ఏదో ఊరాలు జరగాలని మాట్లాడుతున్నాను. నేను ఉన్న వాస్తవాలు మాట్లాడే విషయంలో నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కనిపించే దైవం అండి. కుప్పం నియోజకవర్గంలో అత్యంత వెనుకబడినటువంటి కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో 1989లో మహారా చంద్రబాబు నాయుడు సార్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఉమెన్ లిటరసీ అంటే 8% అంటే అట్టడుగు ఉన్నటువంటి పరిస్థితి. ఉండిపల్లి మండలం 8% అట్టడుగు ఉన్నటువంటి పరిస్థితి. కుప్పం నియోజకవర్గంలో 650 గ్రామాలు ఉంటే కనీసం మీ పరిపాలనలో, మీ కాంగ్రెస్ పరిపాలనలో కేవలం 14 గ్రామాల్లో మాత్రమే ఖచ్చితం అంటే మంచినీటి సరఫరా పథకాలు ఉన్నటువంటి పరిస్థితి. మా వాళ్ళకి ల్యాప్టాప్ రోడ్ అనేది తెలియదు. ఉప్ప వాళ్ళకి నల్ల రోడ్ అనేది ఉంటుంది. ఆ నల్ల రోడ్ ఏదో ఉందంటే తప్ప కుప్పం నుంచి పలమేరిపోయేది, కృష్ణగిరి నుంచి వయా కుప్పం పలమేరిపోయేది ఉంటే నల్ల రోడ్. ఎన్టీ రామారావు పుణ్యం మాని, రంగస్వామి నాయుడు గారి పుణ్యం మాని రాజుపేట రోడ్ నుంచి ఆరుమాలపేట 5 ఏళ్ళ దూరం ఆరుమాలపేట పాత రోడ్ కూడా ఆ రోజు సుమారు 38 కిలోమీటర్లు ఆ రోజు నందమూరి పార్టీ వాళ్ళు ఆశిస్తూ మందిగా రంగస్వామి శాస్త్రి గెలిపించినటువంటి పరిస్థితి. బస్ డిపో లేదు, రోజు మంచి హాస్పిటల్ లేదు. మీరే చూస్తున్నారు బస్టాండ్ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ పరిస్థితి ఆ రోజు ఏ విధంగా ఉండింది. తర్వాత ఎన్టీ రామారావు గారు రంగస్వామి నాయుడు గారు వచ్చిన తర్వాత పార్క్ బ్యాక్ సైడ్ 25 బెడ్ హాస్పిటల్ ఆ రోజు ఏ విధంగా మంజూరు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్ ఏ విధంగా డెవలప్ అయిందనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి మానవంలో ఏదో కార్యక్రమం చేయాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీకు ఏదో 151 శాసనసభలు గెలిచారని, మీరు ఇష్టానుసారం ఆలోచించవలసిన తినడాన్ని మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా ఖండిస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు అనంతరం కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తెలుసుకుని తప్ప వేరే పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు పలికి కలగలండి. దయచేసి మీకు చేతనైతే మీకు అధికారం ఇచ్చారు ఆ రోజు మంజూరైతే కుప్పం బ్రాంచ్ కార్యాలయం పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురండి. బీసీ కులాలకు మంజూరు చేసినటువంటి కమ్యూనిటీ హౌసులు పూర్తి చేయించండి. ఎస్సీ కులాలకు మంజూరు చేసింది కమ్యూనిటీ హౌస్ పూర్తి చేయించండి. పెండింగ్ రోడ్లు ఇంకా ఏమేమి పెండింగ్ ఉంటాయో చిన్న చిన్న రోడ్లు కొన్ని పెండింగ్ ఉంటాయో వేయించండి. పెండింగ్ సీసీ రోడ్లు ఎక్కడ వేయించండి. అంతేగాని ఇంకా మేము చేయాలనుకున్న కార్యక్రమాలు డెవలప్మెంట్ విషయంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తామని మేము చేస్తే ప్రజలు సంతోషిస్తారు తప్ప ఆ విధంగా కాకుండా మాట్లాడడం అనేది మంచి కాదు, పద్ధతి కాదు అని నేను మంత్రివర్గం తెలియజేస్తూ రాష్ట్ర మంత్రివర్గం రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఆయన కులబల అహంకారంతో ధన పొందునే అహంకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే ఓడిస్తానని మన
राजकीय संघ दयचे अय्यप संसाक्ष पत्रिका मुख्य आज